అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి కాజు మష్రూమ్ గ్రేవీ కర్రీ పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు లొట్టలేసుకుని తినే గ్రేవీ కర్రీది ఒకసారి ట్రై చేయండి దానికోసం ముందుగా మష్రూమ్ని ఇలా క్లీన్ చేసి సైడ్కి పెట్టేసుకుందాము ఇప్పుడు వాటర్లో సాల్ట్ పసిపేసి ఒకసారి వాటర్ మరిగిన తర్వాత మష్రూమ్ ముక్కలన్నింటినీ వేసి టూ త్రీ సెకండ్ వింటే గ్యాస్ ఆఫ్ చేసుకొని దీనిలోని ఇలా గరిటితో కలిపేసుకొని వెంటనే సైడ్కి పెట్టేసుకుందాం మష్రూమ్ని ఇప్పుడు బాండీ తీసుకొని దానిలో టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఇవి రెండు ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పును తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇంకా బాండీ తీసుకొని ఆయిల్లో ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మగ్గితే సరిపోతుంది దీన్ని మగ్గిన తర్వాత సైడ్కి పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ముందుగానే పెట్టుకుని ధనియాలు మిక్సీ పట్టేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని పక్కన పెట్టేసుకుందాం అల్లం వెల్లుల్లిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి మష్రూమ్ ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఆయిల్లో వేసుకొని ఒక్కసారి ఫ్రై మీరు చిన్న చిన్న ముక్కలుగా ఉండాలనే ఓకే లేదంటే మీకు మష్రూమ్ మష్రూమ్ కావాలన్నా అలానే ఉంటే ఓకే అండి దీన్ని ఒక్కసారి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఆయిల్లో షాజీరా లవంగా యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఆనియన్స్ వేసి ఒకసారి వీటన్నింటినీ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లో త్రీ టమాటాస్ని తీసుకొని దాన్ని కూడా ఒకసారి పేస్ట్ చేసుకోవాలి ఆనియన్ అంత ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకొని దాన్ని కూడా పచ్చివాసనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే మనం పక్కన పెట్టేసుకున్న టమాటా పేస్ట్ని తీసుకొని దాన్ని కూడా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆ టమాటా పేస్ట్లో మీకు సరిపడా సాల్టు అలానే వన్ స్పూన్ పసుపు వేసి మీ దగ్గర కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే ఓకే అండి లేదంటే నార్మల్ నార్మల్ కారుని మీకు సరిపడా అంతా వేసుకొని వీటిని అన్నింటిని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని వాటర్ ఏం వేయద్దు ఇదంతా వాటర్ ఏం వేయకుండా ఒకసారి వీటన్నింటినీ ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే పక్కన పెట్టేసుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా ఫ్రై చేసుకుందాము దానిలో తర్వాత పాలపైన మిల్క్ మేగడ ఉంటుంది కదా ఆ మేఘను టూ స్పూన్స్ వేసుకుందాం దీనివల్ల కర్రీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది దీన్ని కూడా ఒకసారి అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసుకునే ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ అలానే మష్రూమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వాటన్నిటిని ఒక్కసారి మసాలాకు పట్టేలాగా ఫ్రై చేసుకుందాము మష్రూమ్ని వీక్లీ టూ డేస్ తినటం వల్ల డి విటమిన్ వస్తుందండి ఇప్పుడు ఈ రోజులు డి విటమిన్ లోపం ఉన్న వాళ్ళు చాలా వరకు ఉన్నారు దీన్ని ఒకసారి ట్రై చేయండి డి డివిటమిన్ పుష్కలంగా ఉంటుంది దీనిలో మీకు ఎన్ని వాటర్ కావాలంటే మీకు కన్సిస్టెంట్ సరిపడా వేసుకోండి మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇది గ్రేవీ కర్రీ కాబట్టి గ్రేవీ ఎక్కువ కావాలంటే అంటే కొన్ని వాటరు చూసి వేసుకోండి అలానే దీనిలో వన్ స్పూన్ కసూరి మెతి కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి ఒకసారి అంతా గరిటితో ఒకటి కలుపుకొని మూత మూత పెట్టుకొని ఉడిగించుకోవాలి అలానే వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఈ మాత్రం దగ్గర పరిచే వరకు ఉంచుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది దీన్ని రోటీస్లోకి పుల్కాల్లోకి అలానే జీరా రైస్ వెజిటేబుల్ రైస్లోకి ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది ఒకసారి వెజిటేబుల్ రైస్ కావాలంటే మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అలానే దాని వీడియో లింక్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్